కోడిగుడ్లు వేస్తున్నాడు హర్షిత్ అని పాపం అమరావతి బిడ్డ, అతను కూడా బీటెక్ ఏదో చదువుతున్నాడు. చిన్న చిన్న పిల్లలు రాజకీయాల్లోకి రాకండమ్మా, కేసులు వేయాలి వాళ్ళేదో అన్నారని మీరు అదే అనకండి. ఎందుకంటే చట్టపరంగా మనం వాళ్ళని ఎదుర్కొందాం. బోల్డ్ కేసులు ఉన్నాయి, పెండింగ్ కేసులు తిరగదొడితే చాలు, మనం కొత్తగా కేసు ఎక్కర్లా. చాలా కేసులు ఇంతవరకు బెయిల్ కి రాలేదు ఆయన కోర్టుకి. విజయవాడ కోర్టులో నాని అన్న మీద, కొడాల నాని గారి మీద బోల్డ్ కేసులు ఉన్నాయి. నాని అన్నని సర్వసాధారణంగా కోర్టుకు పిలిపిద్దాం. అంతేకాని కోడిగుడ్లు వేసుకుంటే వస్తాడు బయటికి, కోర్టు నోటీసులు ఇద్దాం తమ్ముడు వస్తాడు. అప్పటి వరకు మీరెందుకు ఆ బాధని బయటకు కక్కడం? కొంచెం ఓపిక్గా ఓర్పుగా ఉండండి. చట్టం చూసారుగా ఇప్పుడు ప్రజల తీర్పు ఎలా ఉందో, ఇంకా గొప్పగా వస్తుంది. మనం అభివృద్ధిలో ముందుకెళ్దాం, నాయకుడు ఆదేశాలకు డిసిప్లిన్ గా ఉందాం అని నా వాదన. రజనీ గారు ఏంటి రెడ్ ముక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారా? రెడ్ బుక్ రాసినోడు పాప నారా లోకేష్ అండి. మేమైతే ఎప్పుడు బుక్ అప్పుడే ఇంప్లిమెంట్ చేస్తాం. మాకు పుస్తకాల్లో రాసే అంత ఓపిక ఓర్పు ఉండదండి బాబాయ్. సో సార్ అదే కాదు, కొడాలి కొడాలి నాని గారికి పిలిపిద్దాం అంటున్నారు, అంటే అరెస్ట్ కి రంగం సిద్ధం చేస్తున్నారా కొంతమందిని? ఆయనది రెడ్ బుక్ లో ఏముందో నాకు తెలియదు, కానీ పెండింగ్ కేసులు అండి. అసలు అడ్వకేట్ గా మీకు తెలుసు కదా వర్మ గారు, విజయవాడ కోర్టులో చాలా పెండింగ్ కేసులు ఆయన ఉన్నాయి. చాలా సార్లు రమ్మన్నా కోర్టుకి రమ్మన్నా, అక్కడ సంతకం పెట్టాలి ఇక్కడ బట్టన్ నొక్కాలని ఆయన చెప్పినట్టుగా ఈయన కూడా సన్న బియ్యం బండ బియ్యం అంటూ ఏదో చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు అవేమి లేదండి, నెక్స్ట్ మంత్ నుంచి ఆయన కేసులన్నీ తిరగదోడతారు. పెండింగ్ వాటి చక్కగా కొట్టాలని గారు వచ్చి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇంకా చాలా అవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా చూస్తారు. ఎందుకంటే చట్టబద్ధంగా ఎదుర్కొందాం, అంతేగాని దాడులకి పెను దాడులు కరెక్ట్ కాదు. చంద్రబాబు గారు అస్సలు ఒప్పుకోరండి, డిసిప్లిన్ గా అభివృద్ధి చేసుకుందాం.